వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తనకు జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరు చేయాలని కోరుతూ చెబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన కీర్తి అనే మహిళ సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మకు వినతి పత్రం అందజేశారు. తాను ఎన్నిసార్లు సచివాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని, తనకు ఎక్కడ నిలువ నీడ లేదని సబ్ కలెక్టర్ ఎదుట ఆమె వాపోయింది. తనకు ఏడాది బాబు ఉన్నాడని, కళ్ళు చెవులు పనిచేయవని, పింఛన్ కూడా మంజూరు చేయాలని ఆమె వినతి పత్రాల్లో పేర్కొంది. విచారించి చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆమెకు హామీ ఇచ్చారు. మాకు పెళ్ళయి 6 సంవత్సరాలు అవుతుంది. ఇళ్ల స్థలం కోసం ఎన్నో చోట్ల ప్రయత్నించాం, కానీ ఎక్కడ జరగలేదండి. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి పిటిషన్ వేసాము జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి. మా బాబు పరిస్థితి చూస్తే మా బాబు పరిస్థితి కూడా బాగాలేదు. బ్రెయిన్ పెరగట్లేదు అన్నాడు 10 నెలలు బాబుకి. ఇప్పుడు బ్రెయిన్ ఎదగట్లేదు అన్నారు, ప్లస్ కళ్ళు కనిపించవు, చెవులు కూడా వినిపించవని చెప్పారండి. ఏదో ఒక సాయం చేస్తారని చెప్పి ఇక్కడికి వచ్చి పిటిషన్ వేసామండి. మీరే సాయం చేయాలండి ఎట్లా కొత్త మాకు. మేము ఎన్నో చోట్ల చేసాం కానీ మాకు తగ్గట్టు ఎక్కడా జరగలేదండి. ఉందండి 6 సంవత్సరాలు. మా పెళ్ళైన పాప పుట్టినప్పుడే పెట్టేసుకున్నాము. ఇంకా ఇప్పుడే కాదులమ్మా, వచ్చేసారి పెట్టుకుందరు కానీలే అని చెప్పారండి. పిల్లడి పరిస్థితి బాగాలా, మాకంటూ ఇల్లు ఉంటాకి ఇప్పుడు లేదండి. ఉన్న ఇల్లు మా మామగారు అమ్మేసుకునేటి వెళ్ళిపోయారండి. మాకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేరు, పెంచేవాళ్ళు ఎవరు లేరు. మాకు ఇప్పుడు చేదోడి వాదోడిగా ఉంటాకి కూడా ఇల్లు లేదు. మేము ఎక్కడికన్నా వెళ్ళి తలదాడుచుకుంటున్నామండి పక్కింట్లో. అంతే, పిల్లడికి చెవులు వినిపించట్లేదు, మిషన్ పెట్టుకోవాలన్నారండి. బాబుకి మందుల వరకే 3 ఏళ్ళు అవుతాయి, నెల వరకు సాయం చేస్తారని చెప్పి మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చానండి. ఇలా మాట్లాడక కారణం అదేనండి. ఆధ్యాత్మిక చింతనతోనే సమాజంలో శాంతి ప్రేమ వర్ధిల్లుతాయని ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి అన్నారు. మండల కేంద్రమైన దుగిరాల గ్రామం కొత్తలాకులు సమీపంలోని జెండా చెట్టు బజార్లో వేంచేసి ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి పుట్ట వద్ద హజరత్ నాగూర్ మీరావళి 14వ జెండా ఉరుసు గంధ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందపాటి శేషగిరిరావు హాజరై పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గంజి చిరంజీవి మాట్లాడుతూ, ప్రతి ఏటా నాగేంద్ర స్వామి పుట్ట వద్ద ఉరుసు గంధ మహోత్సవం అత్యంత వేడుకగా నిర్వహిస్తూ ఆధ్యాత్మిక భావనలు పెంపొందిస్తున్న కమిటీ పెద్దలను అభినందించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ, సమాజంలో ఆధ్యాత్మిక భావనలు అవసరమని, ఈ క్రమంలో 14 ఏళ్ల ఉరుసు గంధ మహోత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులు అభినందనీయులని అన్నారు. పూజల అనంతరం జెండాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు ముందు తీన్మార్ బ్యాండ్ కొనసాగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎనర్జీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అందే రాజేష్, ఆలయ కమిటీ నిర్వాహకులు పఠాన్ షాబుద్దీన్, అదే వెంకట శివ కళ్యాణ్, షేక్ మొహద్దీన్, రాజశేఖర్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి సుభిక్షమైన పాలనను అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రీత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు శతాధిక వసంతాలు పూర్తి చేసుకోవాలి. మాలాంటి పేద బడుగు బలహీన వర్గాల వారికి రాబోయే కాలంలో వారి పాలన ఒక మంచి పండుగ వాతావరణం తెచ్చే విధంగా ఉండాలి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను చూసి, వారి మీద ఉన్న నమ్మకంతో, వారి సంక్షేమ పాలనను చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలంతా వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి 13 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు, 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, 352 ఎంఓయూల మీద సంతకాలు జరగటం జరిగినాయి. అవన్నీ గనక అమల్లోకి వస్తే తప్పనిసరిగా ఇక్కడ ఉన్న పేద బడుగు బలహీన వర్గాల వారికి మంచి జీవితాన్ని ప్రసాదించిన వారు అవుతారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ పండుగ సందర్భంగా వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఉంటాయని. కార్యక్రమంలో రాష్ట్ర ఎనర్జీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అందే రాజేష్, ఆలయ కమిటీ నిర్వాహకులు పఠాన్ షాబుద్దీన్, ఆదే వెంకట శివ కళ్యాణ్, షేక్ మొహద్దీన్, రాజశేఖర్, సాంబశివరావు, గురునాథం, బత్తుల సాయి, సురేష్, జొన్నాదుల శివ తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామంలో గత 14 సంవత్సరాలుగా నాగేంద్రస్వామి గంధం ఉరుసు మహోత్సవాన్ని హజరత్ నాగూర్ మీరావళి ఆధ్వర్యంలో చాలా
వైభవంగా మరి వేలాది మంది ముస్లిం సోదరుల మరి హిందువులు కూడా కలిసి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం మిగతా మిత్ర బృందమందరూ కూడా చక్కగా నిర్వహించుకొని 8 గంటలకి వేలాది మందికి అన్న ప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయటం చాలా సంతోషించదగ్గ విషయం ఎగ్రియల్ మండలంలో జరుగుతున్నటువంటి హజరత్ నాగర్ మెలవారి 14 వార్షికోత్సవానికి మా కమిటీ వారి వినపం మేరకు ఇచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శ్రీ మందపాటి శేషగిరిరావు గారికి దుగ్గిరాల మండలం అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం। ఇటువంటి కార్యక్రమాలు మండలంలో ఉన్నటువంటి భక్తుల యొక్క సహాయ సహకారంతో రానున్నటువంటి భవిష్యత్ తరంలో కూడా సోమవారం ఆశీస్సుల మేరకు జరుగుతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎస్బీఐ ఎల్ఐసిలోని ప్రజా సంపదను పారిశ్రామికవేత్త అదానికి దోచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అరండల్పేట ఎల్ఐసి కార్యాలయం వద్ద సోమవారం కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు। ప్రధాని మోడీ అండతో ప్రజాధనాన్ని దోచుకున్న అదానిని వెంటనే అరెస్ట్ చేయాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానవల్లి డిమాండ్ చేశారు। ఎస్బీఐ ఎల్ఐసి నిధులను అదాని కంపెనీలోకి దారి మళ్లించడం దుర్మార్గమన్నారు। ప్రజాధనాన్ని పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేస్తున్న బీజేపీకి గుణపాఠం చెప్పాలని మస్తానవల్లి పిలుపునిచ్చారు। ఎల్ఐసి కార్యాలయం వద్ద డిసిసి అధ్యక్షులు ఈశ్వరరావు, ఏఐసిసి కార్యదర్శి ఉషారాణి, రాష్ట కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి, నగర అధ్యక్షులు ఉస్మాన్ తో కలిసి ధర్నాలో మాట్లాడారు। ప్రభుత్వ సంస్థలైనటువంటి ఎల్ఐసి బ్యాంకుల్ని నరేంద్ర మోడీ యొక్క స్నేహితుడు నరేంద్ర మోడీ గారు చేసేటటువంటి దోపిడీలో వాటాదారుడిగా ఉన్నటువంటి అనిల్ అంబానీ యొక్క ఆర్థిక కుంభకోణాల వల్ల ఒక్క ఎల్ఐసిలోనే 86 వేల కోట్ల రూపాయలని ఇవాళ ఎల్ఐసి నష్టపోయినటువంటి పరిస్థితి। దాని విలువని మరి అదాని గారు మోసం చేసేటప్పటికి దాని విలువ 86 వేల కోట్ల రూపాయలుంటే స్వయాన ప్రభుత్వం ఎల్ఐసి చైర్మన్ గారు ఆ విధంగా లేదు అని చెప్పిన తర్వాత కూడా రాహుల్ గాంధీ గారు గణాంకాలతో బయటపెట్టిన తర్వాత ఇవాళ 25 వేల కోట్ల రూపాయలకు వచ్చిందంటే 48 వేల కోట్ల రూపాయలు భారత ప్రజల సొమ్ముని ఎల్ఐసి ద్వారాగా ఆవిరైనటువంటి పరిస్థితి। పేద విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజా సంఘాలు సోమవారం ఆందోళన చేపట్టాయి। ఈ మేరకు కలెక్టరేట్ లో నిరసన కార్యక్రమం చేపట్టి స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు। ఈ మేరకు తండ్రిని కోల్పోయి ఇబ్బందిలో ఉండి కళాశాలకు వెళ్లలేకపోయిన విద్యార్థి పట్ల ఓ ఫార్మసీ కళాశాల యాజమాన్యం దారుణంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా శ్రీనివాసరావు తెలిపారు। 5 లక్షలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెబుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకుని పేద విద్యార్థికి కలెక్టర్ న్యాయం చేయాలని ఆయన సూచించారు। అక్కడ సర్టిఫికెట్లు అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలంటే 10th ఇంటర్ వాళ్ళ దగ్గర ఉండయి, అవి ఇవ్వాలంటే 5,40,000 కట్టాలని సేబ్రోలు అనవయ్య కాలేజీ మేనేజ్మెంటు డిమాండ్ చేస్తుంది। ఆ విషయాన్ని కలెక్టర్ గారికి దృష్టి తీసుకెళ్తే ఆయన పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది। ఇంకో విషయం ఏంటంటే సేబ్రోలు మండలం వేజళ్ళ గ్రామంలో రజకుల అమ్మాయిని రేప్ చేసి చంపిన కేసులో కూడా ఎస్పీ గారిని ఈరోజు కలవటానికి అందరం వెళ్తున్నాం। గతంలో కలెక్టర్ గారు కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తా అన్నారు, మొన్న కూడా కలెక్టర్ గారిని కలిస్తే వాళ్ళ ఇద్దరు పిల్లల్ని చదివించి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత వరకు నేను తీసుకుంటానని చెప్పాడు, ఆర్థిక సహాయం అడిగితే అది కుదరదు అన్నాడు, కనుక ఎస్పీ గారు కూడా ఆర్థిక సహాయం చేస్తాను కనుక దాని గురించి ఈరోజు ఎస్పీ గారిని కూడా కలవటానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆడ ఉన్నారు। సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 11 అర్జీలు। ఎస్సీ శ్మశాన వాటికకు సీఎం జగన్ నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన వైసీపీ ఎస్సీసీఎల్ నాయకులు। సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం, నమస్కారం।